నాది కంప్లీట్ గా పొలిటికల్ కి సంబంధించి కాదు కాబట్టి నేను ఏం పెద్దగా మాట్లాడలేకపోతున్నాను కానీ కనీసం నాలో ఉన్న జ్ఞానంలో అట్లీస్ట్ మీకు ఇంత ఎంత ఉన్నా కూడా మీరు ఈ టిట్ఫర్ ఫర్ వంద రా వంద రాయేషు మహాసేన రాజేష్ నువ్వు అనుకుంటున్నావేమో నేను పెద్ద తెలివైన గాని నాకు మేసాన్ని రుద్దేసుకుంటూ కాలు రెగరేసుకుంటూ ఇలా పైకి లాగేసుకుంటూ నేను మొగోండి నేను మొగోం మొగోండి మగోండి ఏంట్రా మగతను ఇవన్నీ మీరు ఎప్పుడు గమనించారమ్మా నేను మేసాలు ఎప్పుడు ఎప్పుడు చూశారు నేను కాళ్ళు ఎగరేయడం ఎప్పుడు చూశారు నేను ఇలా అది జస్ట్ నా మ్యాన్రజ్ అంతేనమ్మా ఒక ఊరిలో పుట్టి ఇలా మేసం తిప్పాలి కాలర్ ఎలా ఎగరేయాలి ఏమా ఇక ఎలా అనాలి అంటే ఎంత నిజాయితీగా ఉండాలో తెలుసు తల్లి నీకు నిజాయితీ కోసం సంవత్సరం అయితే ప్రాణాలు ఇచ్చేసి కూడా అయితేనే చేయగలరు అది లేకపోతే అడ్డమైన తిరుగులు తిరిగొత్తు అడ్డమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది నాయకులుగా చాలా మంది మేసాలు తిప్పుతారు ఆ ఊళ్ళో వాళ్ళు చీయంటారు వాళ్ళని ఇది పెద్ద అది వీడియూడు మెసాలు తిప్పుతున్న డీటెని ఇటు పెద్ద అది వీడియూడు కాలు తగరాస్తున్న డీటెని ఊళ్ళో వాళ్ళు చీయంటారు ఇంటి పక్క వాళ్ళు రాజేష్ మహాసేన్ మేసన్ తిప్తే రెండు రాష్ట్రాల్లో ఉన్న నా తమ్ముళ్ళు యాక్సెప్ట్ చేస్తారు జై రాజేష్ అన్న అంటారు తెలిసేది ఆ మాట నీకు చెప్పేటప్పుడు కూడా బంప్స్ వస్తున్నాయి పదిహేను దేశాల్లో నా తమ్ముళ్ళు మహాసేన క్యాడర్గా ఏర్పడి జై రాజేష్ అన్న అంటారు నేను మేసన్ తిప్పుతుంటానా మేసం తిప్ప అంటారు ఈ మేసన్ తిప్పాలంటే అంత పొగరు అంత నిజాయితీ ఉండాలి శ్రీరెడ్డి గారు నేను ఎవరి మీద గొడవకో ఫైటింగ్కి వెళ్తూ లేదా రెండరా దమ్ముంటే అన్ను జస్ట్ ఇది ఈ కాలర్ ఇలా మీద పడతా ఉంటే కొంచెం బ్యాక్ ఏర్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వెనక్కి కొంచెం ఫ్రీగా ఉండటానికి మేసం నాది పెద్ద మేసం కాబట్టి జస్ట్ ఇలాగ కిందకి మాట్లాడుతున్నప్పుడు వచ్చేస్తుందేమో అని ఇలా సర్దుకుంటాను షర్ట్ కూడా నాకు ఇక్కడ దాకా మరతూ అలవాటు చిన్నప్పటి నుంచిని ఇలా కిందకు ఉంటే పైకి లాగుతాను అంతే అయితే మీకు ఈ వీడియో ఫస్ట్లో చెప్పాను ఒకడు మీసాలు తిప్పుతున్నాడు అంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారంటే అది ఖచ్చితంగా నిజాయితీ పరుడై ఉంటాడు మీరు ఎక్కడైనా సరే మీ అనాలసిస్ చూసుకోండి మేసాలు తిప్పి బతకటం అంటే ఎవడికి అన్యాయం చేయకుండా ఎవడితో ఎవడిని ఎవడ ఆస్తులు మనం లాక్కోకుండా ఎవడ ఆస్తి మీద మనం ఆశపడకుండా నిజాయితీగా పక్కోడికి సాయం చేసేవాడు మాత్రమే తిప్పగలడు అది పౌరుషానికి ప్రతీక మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న ఆచారం అది మేసం అనేది మగవాడు పౌరుషానికి ప్రతీక ఆ పౌరుషం మనకు ఉండాలి అంటే మనం మంచి బతుకు బతకాలి కాబట్టి రాజేష్ మహాసారిని అంతమంది యాక్సెప్ట్ చేశారు మేషన్ తిప్పి ప్రతి ఒడిని యాక్సెప్ట్ చేయరమ్మా ఆ లోకల్లో వాళ్ళు తిడతారు వీడి బతుకంత బస్టాండ్ ఈడు మాత్రం మేసాలు తిప్పుతున్నాడు అంటారు ఒకవేళ ఎవడన్నా తప్పుడు బతుకు బతుకుతూ మీసాలు తిప్తే